హాయ్ గైస్, ఇది వచ్చేసి ఊటీ టాయ్ ట్రైన్ యొక్క ఫస్ట్ పార్ట్. యాక్చువల్గా నేను ఒక పార్ట్లోనే ఫినిష్ చేద్దాం అనుకున్న వీడియో మొత్తం, బట్ వ్యూస్ మాత్రం చూడటానికి చాలా బాగున్నాయి, అందుకని చెప్పేసి నేను దీన్ని రెండు పార్ట్లకి అయితే అప్లోడ్ చేస్తున్నా. ఈ ఫస్ట్ పార్ట్ వచ్చిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్లోనే సెకండ్ పార్ట్లో అయితే రిలీజ్ అవుతుంది. ఈ వీడియోలో ఫస్ట్ మనకి ఈ ఫస్ట్ పార్ట్లో మనకు వచ్చేసి ఇన్ఫర్మేషను ప్లస్ కొంచెం ట్రావెలింగ్ ఉంటుంది. సెకండ్ పార్ట్ వచ్చేసరికి మొత్తం ట్రావెలింగ్ సంబంధించిందే ఉంటుంది, అస్సలు మిస్ అవుతుంది సెకండ్ పార్ట్ మాత్రం. నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రైట్ నా మనం వచ్చేసి ఉదగమండలం రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. ఉదగమండలం అంటే అర్థం కాలేదు కదా, అదేనండి మన ఊటీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఎపిక్ ఎపిక్ జర్నీ అయితే చేయబోతున్నాం. అది ఉదగమండలం టు మెట్టుపల్లి టాయ్ ట్రైన్ అయితే జర్నీ చేయబోతున్నాం. నేను వచ్చేసరికి చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నా, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా నేను ఈ టాయ్ ట్రైన్లో అయితే ఒక్క జర్నీ కూడా చేయలేదన్నమాట. అప్పటి నుండో ఈ టాయ్ ట్రైన్ జర్నీ చేయాలని చెప్పేసి చూస్తున్నాను. ఫైనల్లీ మనం వచ్చేసరికి ఉదగమండలం రైల్వే స్టేషన్లో ఉన్నాం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఉదగమండలం అని చెప్పేసి అంటున్నారు ఏంటని చెప్పేసి, ఉదగమండలంనే ఊటీ అని చెప్పేసి కూడా అంటారనమాట. ఒకవేళ మీరు కనుక ఈ టాయ్ ట్రైన్కి టికెట్ బుక్ చేసుకోవాలంటే ఊటీ అని కొడితే మాత్రం మనకి కనిపించదు ఈ రైల్వే స్టేషన్ పేరు, ఉదగమండలం అని చెప్పేసి కొడితే మాత్రమే ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు ఊటీ నుండి మెట్టుపల్లెం అయితే వెళ్తున్నాను అనమాట. నాకు మధ్యాహ్నం 2 గంటలకైతే ట్రైన్ ఉంది. స్టేషన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. ఇప్పుడు చూసుకుంటే మీకు చాలా చిన్న స్టేషను, ఇటు సైడ్ జస్ట్ వెయిటింగ్కి చైర్స్ ఉన్నాయి, అక్కడ టికెట్స్ ఇస్తారనమాట. ఒకవేళ జనరల్ టికెట్ కానీ ఖాళీ ఏమైనా ఉంటే టికెట్స్ తీసుకోవచ్చు మీరు. ప్లాట్ఫామ్ కూడా చాలా చిన్నగా ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ప్లాట్ఫామ్ మీద మనకి ఇటువంటిది ఒక మ్యూజియం లాగా అయితే ఉందన్నమాట. ఒక అంటే ఈ ట్రైన్ అసలు ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు, ఎలా కన్స్ట్రక్షన్ చేశారు, ఈ మధ్యలో ఉంది కదా ఇది ర్యాక్ రైల్వే అనమాట, అది దాన్ని ర్యాక్ బార్ అంటారు. దాని ద్వారానే మనకి ట్రైన్ అనేది అప్ ఎక్కేటప్పుడు అది సపోర్ట్గా ఉంటుంది, అలాగే డౌన్కి వెళ్ళే డౌన్కి ఇప్పుడు మనకు మెట్టుపల్లెం నుండి ఊటీ వచ్చేటప్పుడు అయితే అప్ ఉంటుంది అనమాట, ఇలా పుష్ చేయాలన్నమాట. అదే ఇప్పుడు మనం ఊటీ నుండి మెట్టుపల్లెం వెళ్ళేటప్పుడు అయితే డౌన్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఆ గ్రిల్ ఉన్నాయి కదా, ఆ గ్రిల్ అనేది పట్టుకొని ఇలా పెడల్లాగా పట్టుకొని ఉంటుంది అనమాట. మీకు ర్యాక్ రైల్వే అంటే ఏందని చెప్పేసి నేను తర్వాత కూనూరు వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాను, అక్కడ ఉంటుంది అది, దానికి సంబంధించిన వీలు. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి మనకి 12:52 అయితే అవుతుంది. నా ట్రైన్ వచ్చేసి 2 గంటలకి, కొంచెం నేను ముందుగానే వచ్చాను. ఆల్రెడీ 12 గంటలకి అయితే ఒక టాయ్ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది అనమాట, అది ఓన్లీ కూనూరు వరకే ఉంటుంది. నేను ఉదగమండలం నుండి మెట్టుపల్లెం వరకు అయితే జర్నీ చేయబోతున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు నా బ్యాక్ సైడ్ ఒక షాప్ ఉంది కదా, అక్కడైతే వాళ్ళు హోమ్ మేడ్గా తయారు చేసిన ఐటమ్స్ అయితే అమ్ముతారు. కావాలనుకుంటే మీకు అని కావాలనుకుంటే తీసుకోవచ్చు. చూసినట్లయితే ట్రాక్ చూడండి ఎంత చిన్నగా ఉంది అది. దీన్ని మీటర్ గేజ్ అంటారు అనమాట. మన సైడ్ ఉండేది బ్రాడ్ గేజ్, దీన్ని మీటర్ గేజ్ అంటారు. ఇక్కడ నుండి అది ప్లాట్ఫామ్ ఉంది కదా, ఆ ప్లాట్ఫామ్కి ఆపోజిట్లోనే మనకి ఇక్కడ ఒక డెమో అయితే పెట్టారనమాట. డెమో టాయ్ ట్రైన్ అయితే పెట్టారు. చలో అక్కడికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ జర్నీ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ మెట్టుపల్లెం నుండి ఉదగమండలం ఉంది కదా, దీన్ని వచ్చేసరికి నీలగిరి రైల్వేస్ అంటారు. దీనిని సదరన్ రైల్వే జోన్ వారు అయితే ఆపరేట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఈ మెట్టుపల్లెం నుండి ఊటీ ఉంది కదా, ఈ ట్రాక్ను అయితే 1854లోనే కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి చూశారు. కానీ అక్కడ ఉన్న మౌంటైన్ టాస్క్ వల్ల అప్పుడు ఉన్న టెక్నాలజీ అయితే సరిపోలేదు. దాని వలన చేసి 1891లో స్టార్ట్ చేసి దీనిని 1908వ సంవత్సరంలో అయితే దీన్ని పూర్తి చేశారు. అందుకే చూసుకోవచ్చు మీరు ఉదగమండలం రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయితే ఒక ఆర్చ్ ఉంటుంది, దాని మీద 1908 to 2008 అని చెప్పేసి అంటే 100 సంవత్సరాలు అయిందని చెప్పేసి సింబాలిక్గా ఆర్చ్ మీద అయితే రాసి వచ్చేసి మన టాయ్ ట్రైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. మన టాయ్ ట్రైన్ వచ్చేసి ఇది ఒక ర్యాక్ రైల్వే అనమాట. ర్యాక్ రైల్వే అంటే ఏం లేదు, మీకు ఇంతకుముందు మ్యూజియంలో చూపించా కదా ఒక వీల్ లాంటిది ఉంటుంది. ఆ వీల్ ఏంటంటే మనకి యాక్చువల్గా మెట్టుపల్లెం నుండి ఉదగమండలం వచ్చేటప్పుడు అప్పెక్కాలన్నమాట. అప్పెక్కేటప్పుడు ఏంటంటే వెనక్కి అది కొంచెం జారినట్టుగా వెనక్కి వెళ్లకుండా ఆ గ్రిప్ అనేది పట్టుకుంటుంది. అలాగే ఉదగమండలం నుండి మనకి మెట్టుపల్లెం వెళ్ళేటప్పుడు ఇలా వాల్గా ఉంటుంది అనమాట, అది ముందుకు అలా వెళ్లకుండా అలా ఆపడానికి అయితే ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడ మెట్టుపల్లెం ఉదగమండలం నుండి కూనూరు వరకు అయితే ఆ ర్యాక్ అయితే ఉంటుంది అనమాట, నార్మల్గానే ఉంటుంది ట్రాక్. ఎందుకంటే ఆ కూనూరు నుండి మెట్టుపల్లెం వరకే మనకి ఎక్కువ స్లోప్ ఉంటుంది, అందుకని చెప్పేసి అక్కడ నుండే ఉంటుంది. వన్స్ నేను కూనూరు రైల్వే స్టేషన్ వెళ్ళిన తర్వాత మీకు ఆ ర్యాక్ రైల్వే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మనం జర్నీ చేయబోతున్న ఈ టాయ్ ట్రైన్ వచ్చేసరికి మీరు ఒకవేళ మార్నింగ్ జర్నీ కనుక చేయాలనుకుంటే, మెట్టుపల్లెం నుండి ఉదగమండలానికి చేయాలనుకుంటే మార్నింగ్ 7:00 అయితే ఉంటుంది. ఆ జర్నీ మీరు చేయాలంటే మాత్రం చాలా నెలల నుండి ముందైతే టికెట్ అయితే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే నేను కూడా ట్రై చేసినా నాకు కూడా దొరకలేదు. అందుకే నేను
కోయంబత్తూరు నుండి డైరెక్ట్గా ఊటీకి బస్సుకి వచ్చి ఇక్కడ నుండి అయితే నేను ఊటీ టు మెట్టుపాలెం అయితే టాయ్ ట్రైన్ జర్నీ అయితే చేస్తున్నాను అనమాట. సో మీరు ఎవరైనా వస్తున్నట్లయితే ఫస్ట్ ఇది ట్రై చేయండి, లేదంటే మెట్టుపాలెం నుండి ఊటీకి ఒకవేళ దొరకకపోతే రిటర్న్లో ట్రై చేయండి. ఎందుకంటే ఇది మోస్ట్ మోస్ట్ ఎపిక్ జర్నీ అనమాట ఇండియాలో కూడా. ఎందుకంటే మన దగ్గర మొత్తంలో మన ఇండియాలోనే ఉన్నది మొత్తం 5 టాయ్ ట్రైన్లే, అందులో ఇది ఒకటి అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ నీలగిరి రైల్వేస్కి వరల్డ్ హెరిటేజ్ సైట్ అనేది కూడా వచ్చిందనమాట 2005. నెక్స్ట్ మనం టాయ్ ట్రైన్ వచ్చిన తర్వాత సీటింగ్ అసలు ఎలా ఉంటుంది, ఎన్ని కోచులు ఉంటాయి, ఏందని చెప్పేసి అయితే తర్వాత తెలుసుకుందాం. చలో చూసుకోవచ్చు, ఇక్కడ లవ్ ఊటీ అని చెప్పేసి ఉంది. ఇది సెల్ఫ్ పాయింట్ లాగా వెనకాలే చూస్తే మీరు ఒక డెమో ట్రైన్ అయితే ఉంది. ఈ ఉదగమన్న రైల్వే స్టేషన్ ఉంది కదా, ఇక్కడ నుండి అయితే మనకి ప్రజెంట్ కూనూరు వరకు మనం డీజిల్ ట్రైన్లో అయితే ప్రయాణిస్తాం. దాని తర్వాత కూనూరులో మనకి లోకో చేంజ్ అయితే ఉంటుంది, అది డీజిల్ ఇంజన్ నుండి స్టీమ్ ఇంజన్కి అయితే మారుస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే చూపిస్తాను. మన ట్రైన్ వస్తుంది చూసుకోవచ్చు, మన టాయ్ ట్రైను. మన టాయ్ ట్రైన్ వచ్చేసింది. మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ వచ్చేసరికి YDM4. చలో నా బోగి వచ్చేసరికి F1 లాస్ట్ ఉంటుంది, ఆ లాస్ట్లో ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసరికి F2. ఇది వచ్చేసి సెకండ్ సిట్టింగ్ బోగి, అది దీని వెనకాలే మనది F1 మనకు వచ్చి. F1 నాది 8 నెంబరు, విండో సీట్ వచ్చింది నాకు. ఒక్కొక్క సీట్కి వచ్చేసరికి నలుగురు కూర్చోవచ్చారన్నమాట, నలుగురికి కూర్చోడనుకుంది. ఊటీ నుండి ఫైనల్లీ మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. అది వచ్చేసి ఊటీ లేక్. ఈవినింగ్ టైం కనుక వచ్చినట్లయితే బోటింగ్ కూడా ఉంటుంది అక్కడ, అవైలబుల్ ఉంటుంది. మన ఫస్ట్ టన్నెల్ టన్నెల్ లోపల చూడొచ్చు, కోచ్ లోపల ఉన్న వాళ్ళు రిఫ్లెక్ట్ అయి కనిపిస్తున్నారు. ఇటువంటి టన్నెల్లో మన జర్నీలు ఇంకా చాలా నెరబోతున్నాయి, వెయిట్ చేయండి. ఆఫ్టర్నూన్ నేను వచ్చినప్పుడు ఫుల్ ఎండ ఉంది, ఇప్పుడు చూసుకోవచ్చు మొత్తం క్లౌడీ క్లౌడీగా మారిపోయింది ఊటీ అంతా.
పక్కనే రోడ్డు, దాని పక్కనే రైల్వే ట్రాక్. చూడవచ్చు మీరు మన ట్రైన్ డౌన్కి వెళ్తుంది, స్లోకి ఉందో చూడవచ్చు మీరు. అడవి దున్నలు ఉన్నాయి కదా, అవి ట్రాక్ మీదకి వచ్చింది, అందుకే సడన్గా మన ట్రైన్ అయితే స్లో అయింది. సెకండ్ టన్నెల్లోకి మన ట్రైన్ అయితే ఎంటర్ అవుతుంది. ఇది చాలా చిన్న టన్నెల్ అన్నమాట. టర్నింగ్ మీద టర్నింగ్, టర్నింగ్ మీద టర్నింగ్లు ఉన్నాయి మన ట్రైన్కి. ఇక్కడ వరకు డౌన్ చూశారు కదా, మళ్ళీ ఇప్పుడు చూడండి అప్ వచ్చింది. మన ట్రైన్ ఫస్ట్ స్టాప్ అయినా లౌడేలాకి వచ్చింది, జస్ట్ అలా ఆగింది, వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి ఫైన్ ఫారెస్ట్ భలే ఉంది. ఫోటోషూట్, వెడ్డింగ్ ఫోటోషూట్ వస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఈ ఏరియా. What a view.